బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ కోసం నితీష్ గట్టిగానే ఫైట్ చేస్తున్నారు. అయితే మరి ప్రత్యేక హోదా వస్తుందా అనే విషయానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూస్తే, బీహార్ లో 96 హోల్డింగ్స్ భూమి సన్నకారు చిన్నకారు రైతులకు చెందినవి. బీహార్ లో చాలా భూమి వరదల్లో కొట్టుకుపోయింది. ప్రతి సంవత్సరం 38 జిల్లాలో 15 జిల్లాలు వరదలు బారిన పడుతున్నాయి. 2000 సంవత్సరంలో జార్ఖండ్ విడిపోయాక బీహార్ నుంచి సహజ వనరులు పరిశ్రమలు లేకుండా పోయాయి. దాంతో బీహార్ లో ఉపాధి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 2 దశాబ్దాలలో బీహార్ లో నిర్మాణం, రవాణా, కమ్యూనికేషన్, హోటళ్లు, రెస్టారెంట్లు, రియల్ ఎస్టేట్ రంగాలు పైకి అభివృద్ధి చెందినట్టు కనిపించినా పెద్దగా ఉపాధిని సృష్టించలేకపోయాయి. దీంతో బీహార్ నుంచి వలసలు పెరిగిపోయాయి. బీహార్ కుటుంబాల్లో 1/3 ఇప్పటికే దారిద్ర్య రేఖలోనే ఉన్నారు. వారికి కనీస సౌకర్యాలు లేవు. అందుకే బీహార్ కు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఒక రాష్ట్రానికి ప్రత్యేక రాష్ట్ర హోదా లభిస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మొత్తంలో 90% గ్రాంట్ గా, 10% వడ్డీ లేకుండా రుణంగా పొందవచ్చు. ప్రత్యేక రాష్ట్ర హోదా పొందిన రాష్ట్రానికి ఎక్సైజ్, కస్టమ్, కార్పొరేట్, ఆదాయపు పన్ను మొదలైన వాటిలో కూడా రాయితీ లభిస్తుంది. ప్రత్యేక రాష్ట్రాలు కేంద్ర బడ్జెట్ లో ప్రణాళిక వ్యయంలో 30% పొందే అవకాశం కూడా ఉంది. అయితే ఇప్పుడే బీహార్ ప్రత్యేక హోదా కావాలని అడగడానికి కారణమేంటి అంటే, 2025లో బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. కేంద్రం ఇప్పటికిప్పుడు బీహార్ కు ఈ హోదా ఇస్తే ఎన్నికల్లో ఆ ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తుంది. ప్రత్యేక రాష్ట్రం కింద పన్ను మినహాయింపులు, ఇతర ప్రయోజనాలు అందుబాటులోకి వస్తే ప్రజలు కూడా సంతోషంగా ఉంటారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీహార్ లో బీజేపీ, జేడీయూలు అధికారంలో ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా ఆలోచించాలి. ఎన్నికల ముందు ఈ ప్రత్యేక హోదా అనౌన్స్ చేసి తర్వాత తూతు మంత్రంగా వదిలేస్తే 2025 ఎన్నికల్లో ప్రత్యేక హోదా దాని ప్రభావం క్షేత్రస్థాయిలో కనిపించకుండా పోయే అవకాశం ఉంది. దాంతో 2 పార్టీలు నష్టపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. 2005లో నితీష్ కుమార్ సీఎం అయిన దగ్గర నుంచి బీహార్ కు ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఈ డిమాండ్ కు సంబంధించి జేడీయూ బీహార్ నుంచి లక్షలాది మంది నుంచి సంతకాలు సేకరించింది. కేంద్రానికి పంపినా కూడా ఆమోదం లభించలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి రివర్స్ అయింది. కేంద్రంలో నితీష్ కుమార్ పార్టీ కీలక పాత్ర పోషిస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నితీష్ కుమార్ మద్దతుతో నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నితీష్ పార్టీ దృష్టి మొత్తం ప్రత్యేక రాష్ట్ర హోదాపైనే ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2015లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం బీహార్కి 1.25 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ఇచ్చినప్పటికీ బీహార్ లో పరిస్థితి మెరుగుపడలేదు. ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం బీహార్ లో 1/3 కుటుంబాలు దారిద్ర్య రేఖకు దిగువనే ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఉన్న 94 లక్షల కుటుంబాలు నెలవారీ ఆదాయం 6,000 రూపాయల లోపే. ప్రభుత్వ ఉద్యోగాల్లో 1.57% మంది మాత్రమే ఉన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు 6.9% పైగా ఉంది. ప్రత్యేక హోదా అనేది ఆర్థికవేత్త గాడ్గిల్ కమిటీ సిఫార్సు మేరకు ప్రారంభమైంది. అయితే ఇప్పటి వరకు దేశంలోని 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా వచ్చింది. వీటిలో తెలంగాణ, ఉత్తరాఖండ్, హిమాచల్, జమ్మూ కాశ్మీర్, ఈశాన్య భారతదేశంలోని 7 రాష్ట్రాలు ఉన్నాయి. ప్రత్యేక హోదా గురించి గాడ్గిల్ నివేదిక ప్రకారం చూస్తే, భూమి, పర్వతాలు లేదా అసలు మనుషులు ప్రవేశించలేని ప్రాంతంగా ఉండాలి. అతి తక్కువ జనాభా లేదా గిరిజన ప్రాంతమై ఉండాలి. రాష్ట్రం చుట్టూ అంతర్జాతీయ సరిహద్దు ఉండాలి. రాష్ట్ర తలసరి ఆదాయం తక్కువగా ఉండాలి అనేవి కీలక అంశాలు. అయితే కేంద్రం 2014 నుంచి ప్రత్యేక హోదా విషయానికి బ్రేక్ వేసేసింది. 14వ ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వకుండా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటోంది. కాబట్టి ఇప్పుడు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా రాదని కేంద్రం అంటోంది. ప్రస్తుతం దేశంలో ప్రత్యేక హోదా లేని 5 రాష్ట్రాలు ఆంధ్ర, బీహార్, ఒడిశా, రాజస్థాన్, గోవా.